అధ్యక్ష ఈ సభా సాంప్రదాయాలను కానీ సభా మర్యాదను కానీ విషయాల్లో ఏదైతే ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటుందో గత చానాళ్ళుగా జరిగినటువంటి సభలలో జరిగినటువంటి తీరు ఆత్మ పరిశీలన చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది అధ్యక్ష. ఇదే గవర్నర్ ఆధ్వర్యం. దానికి తోడు అధ్యక్ష, కనీసం ఓ డిసిషన్ తీసుకునే ముందర మిగతా పక్షాల యొక్క అభిప్రాయాన్ని కానీ లేక వాళ్ళ సలహాని కానీ మీరు ఇనవాలని చెప్పి నేను విజ్ఞప్తి చేస్తున్నాను. ఒకవేళ అది మీరు అంగీకరించకపోతే వేరు భావన, కానీ కనీసం ప్రజాస్వామ్య పరిస్థితుల్లో ఇప్పుడున్నటువంటి పరిస్థితిని ఇవ్వాలని నేను ఓ పేపర్లో చదివాను అధ్యక్ష. మాజీ ముఖ్యమంత్రి హిమాచల్ ప్రదేశ్కి సంబంధించి ఏదైనా అసమ్మతిని కానీ లేక అభిప్రాయాన్ని కానీ ఎలిపించడం ఇది స్వేచ్ఛా రాజ్యంలో సరి ఆమోదించాల్సినటువంటి విషయము అని అధ్యక్ష. కానీ ఈ అబ్స్ట్రక్ట్ చేసినారు అనేటువంటిది మీ రూల్స్లలో ఉన్నటువంటిది డెకోరం అండ్ డీసెన్సీకి సంబంధించినటువంటి విషయం. ఆ డెకోరం సరిగ్గా పాటించాలని మీరు విజ్ఞప్తి చేయటంలో దాన్ని పదే పదే మీరు రిక్వెస్ట్ చేసిన ఉల్లంఘించినటువంటి పరిస్థితులు ఈ రెండింటిని గమనించి అప్పుడు ఏం చర్య ఏంటిది అనేటువంటి విషయం సంగతి. ఇది ఇటువంటి చర్యను కేవలం కక్షతోటి లేకపోతే కొంత సభ్యులకు ఏదో భయభ్రాంతులు చేయాలనేటువంటి ఉద్దేశంతో చేసేటువంటి చర్యని ఇది ప్రజాస్వామ్యయుతం కాదు, ప్రజాస్వామ్య స్ఫూర్తికి విరుద్ధం. అంచేత ప్రభుత్వం వైపు నుంచి పునరాలోచించాల్సిన అవసరం ఉంది. నేను అనేక విషయాలు చెప్పనవసరం లేదు. ఇదే సభలో ఎన్నిసార్లు గందరగోళాలు జరిగినాయి. అక్కడ కూర్చున్నటువంటి సభ్యుల్లో కూడా ఎంతమంది ఏ విధంగా మరి వివరించినారు, ఆ వివరించిన తీరులో నాటి ప్రభుత్వం ఏమన్నా తీసుకున్నటువంటి చర్యలు ఉన్నదా, లేక కనీసం వాటిపైన మాట్లాడినటువంటి సందర్భం కూడా లేదు. అప్పటికప్పుడు అది సర్దుబాటు చేసి సభను కొనసాగించి సభ్యుల్ని గమనించే విధంగా వాళ్ళ ఆత్మ పరిశీలన చేసుకునే విధంగా చేసినటువంటి విషయం ఈ సభకు తెలుసు, మీ అందరికీ తెలుసు అధ్యక్ష. ఈ పరిస్థితుల్లో ఏదో ఒకరిద్దరు సభ్యులున్నటువంటి ఈ విషయాన్ని అబ్స్ట్రక్ట్ చేసినారనేటువంటిది ఇప్పుడు మాకు సంబంధించినంత వరకు కూడా మేము అబ్స్ట్రక్ట్ చేయాలని కానీ లేక డెకోరమ్ని పాటించకుండాలని కానీ ఉద్దేశం కానే కాదు అధ్యక్ష. అందుచేతనే మేము అందులో ప్రభుత్వం వైపు నుంచి పాలసీ విధానాల్లో గవర్నర్ ప్రసంగంలో ఈ అంశాలు రానటువంటి తీరుకు మా బాధని ఆ రూపంలో వ్యక్తపరుస్తూ బయటికి వెళ్ళినాం అధ్యక్ష. కానీ ఆ విషయాన్ని అది తీవ్రంగా పరిగణించడం అంటే ఇది ప్రజల్ని ప్రజా సమస్యలను గురించి మాట్లాడనీయకుండా చేయటం అనేటువంటిది, లేక మేము మా ఇష్టం వచ్చినట్టుగా మీరు మాట్లాడాలి తప్ప మాకు అనుగుణంగా వివరించాలి తప్ప వేరే అభిప్రాయాలు వ్యక్తపరచాల్సినటువంటి అవసరం లేదనేటువంటి దానికి సంకేతంగా పోతుంది అధ్యక్ష. అందుకని ఈ విషయాలను మీరు పునరాలోచించి ఒకవేళ ఆ సభ్యుల యొక్క డెకోరం మెయింటైన్ చేయటానికి ఆ డీసెన్సీని మెయింటైన్ చేయటానికి మీరు చెప్పేటువంటి సూచన లేదో అది ఎవరు కూడా ఎట్లా పాటించకుంటుండాలను. అటువంటిదే అబ్స్ట్రక్షన్ అంటే బల్లలు గుద్దటం కూడా గవర్నర్ ప్రసంగంలో ఇది అబ్స్ట్రక్షన్ కాదా అధ్యక్ష, లేక డెకోరం పాటించినట్ట అధ్యక్ష. అంచేత ఈ విషయాల్ని ఒకసారి మీరు మళ్ళొకసారి గమనించి ఇతర పార్టీల అభిప్రాయాలను కూడా తీసుకుని మీరు తగిన నిర్ణయం తీసుకోమని పునరాలోచించమని చెప్పి నేను మనోజ్.